వెల్కమ్ టు పొలిటికల్ బెంచ్. అనుభవం ఉన్న నాయకుడు కదా అని అధికారం అప్పగిస్తే అంతా నాకిం చేశారని అంటున్నారు ఆర్థిక నిపుణులు. ప్రస్తుతం రాష్ట్ర ఖజానా పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. అంతేకాదు, గడిచిన 5 ఏళ్లలో చేసిన అప్పులను బేరీజు వేసుకుని తిరిగి చెల్లింపులు ప్రారంభిస్తే వచ్చే 25 సంవత్సరాల వరకు ఏపీ ప్రభుత్వం వీటిని కట్టాల్సి ఉంటుందని ఆర్థికవేత్తలు చెబుతున్నారు. ఈ క్రమంలోనే ప్రభుత్వం కూడా, అసలు అప్పులు ఎన్ని ఉన్నాయి, గడిచిన 5 ఏళ్లలో ఏ అవసరాలు అప్పులు చేయాల్సి వచ్చింది, వీటిని తీర్చడం ప్రారంభిస్తే ఎన్నాళ్ళు పడుతుంది అనే కీలక విషయాలపై నివేదిక రూపొందించింది. గడిచిన 5 ఏళ్ల కాలంలో అప్పటి చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్రాన్ని గాడిలో పెడుతుందని ప్రజలు భావించారు. అయితే ఆయన కాలంలో చేసిన దుబారా వ్యయం, తమ్ముళ్లకు చేసిన పంపకాలు, విచ్చలవీడి విదేశీ ప్రయాణాలు వంటివి రాష్ట్రాన్ని ఆర్థికంగా కుంగదీశాయి. రాష్ట్రానికి ఉన్న రుణ పరిమితిని పూర్తిగా వాడేసుకుని ఎదురు ప్రైవేటు అప్పులు కూడా చేయడం గమనార్హం. దీంతో రాష్ట్రంపై అప్పుల భారం తడిసి మోపెడవుతుంది. ప్రస్తుతం ఆర్థిక శాఖ వర్గాలు వేసిన అంచనాలు లెక్కల ప్రకారం మొత్తం అప్పు రాష్ట్రంపై 2,44,941 కోట్లు ఉంది. దీనిలో బహిరంగ మార్కెట్ రుణాలు, విదేశీ రుణాలు, నాబార్డ్, ఉదయ్, విద్యుత్ సంస్థల రుణాలు పేరుకుపోయాయి. ఈ మొత్తం అసలు కావడంతో వీటికి వడ్డీలు జత కలవనున్నాయి. ఈ మొత్తాన్ని తీర్చుకునేందుకు కనీసం 20 నుంచి 25 సంవత్సరాలు పడుతుందని ఆర్థిక వర్గాలు అంటున్నాయి. ఈ అప్పు మొత్తంగా చంద్రబాబు హయాంలో జరగడం గమనార్హం. మరి ఇంతగా అప్పులు చేసిన ఆయన రాష్ట్రంలో 100,000 మందికైనా ఉద్యోగాలు ఇచ్చారా, ఇల్లు కట్టించారా, అభివృద్ధి చేశారా అంటే అన్ని ప్రశ్నలుగానే మారుతున్నాయి. ఇక అప్పుల వివరాలు ఇలా ఉన్నాయి. బహిరంగ మార్కెట్ 1,55,376 కోట్లు, కేంద్రం నుంచి తీసుకున్న రుణాలు 10,229 కోట్లు, చిన్న మొత్తాల పొదుపు 12,504 కోట్లు, ప్రావిడెంట్ ఫండ్ 14,767, డిపాజిట్లు, రిజర్వ్ నిధులు 52,064 కోట్లు.